లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిల్ సినిమాతో నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి తన తొలి సినిమా టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకునే నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు కెరీర్ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలైంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. అలాగే కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా తీశారు. అయితే అన్నింటికి మించి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు అందించడంతో అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ అంటూ రెండో బ్యానర్ స్టార్ట్ చేస్తే చిన్న సినిమాలు, మంచి సినిమాలు తీస్తున్నారు. ఇటీవల బలగం అనే చిన్న సినిమాతో పెద్ద విజయం సాధించారు. దానికి అంతకు మించి మంచి పేరు వచ్చింది. దిల్ రాజు తన బ్యానర్లో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతోంది. మరో పాన్ ఇండియా మూవీ జటాయి ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ప్రభాస్, ప్రశాంత్ నీల కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. రజనీకాంత్, బాబీ కాంబోలో భారీ చిత్రం చర్చల దశలో ఉంది. ఇది పాన్ ఇండియా సినిమాగానే వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోయే సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. అలాగే బాలకృష్ణ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటోంది అనే టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీతా గోవిందం 2 కూడా రెడీ అవుతోంది. ఇలా టాప్ స్టార్స్ తో వరుసగా సినిమాలు ప్లాన్ చేశారు. మొత్తానికి దిల్ రాజు లైనప్ మామూలుగా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.